പ്രേമ വൃദ്ധാശ്രമം కాలేజ్ అయిపోవడంతో సైకిల్ మీద ఇంటికి బయలుదేరుతుంది సుమ. అదే దారిలో కూరగాయల సంచి పట్టుకుని ముందుకు నడుస్తున్న తాత జగ్గయ్య కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడే అక్కడికి సైకిల్ తొక్కుతూ వచ్చిన సుమ జగ్గయ్యను లేపి తన దగ్గరున్న బాటిల్లో నుండి నీళ్ళని ముఖం మీద చల్లుతుంది. తాతగారు తాతగారు కళ్ళు తెరవండి అని ప్రేమగా అనగానే జగ్గయ్య తాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా సుమ కనిపించింది. తాతగారు ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఆహనం కొంచెం కుదిట పడినట్టుంది తల్లి. ఇంతకీ నువ్వెవరు? నా పేరు సుమ తాతగారు. కాలేజ్ నుండి ఇంటికి వెళ్తుంటే మీరు స్పృహ తప్పి పడిపోయారు. చాలా చాలా కృతజ్ఞతలు సుమ. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ధన్యవాదాలు తాతగారు. మీరు ఇంత నీరసంగా ఉండి కూడా బయటకెందుకొచ్చారు? మీకు ఎవరూ లేరా? అందరూ ఉన్నా అనాథని తల్లి నేను. ఈ పక్కనే మా వృద్ధాశ్రమం ఉంది తల్లి. కాస్త నన్ను అక్కడ వరకు దిగబెట్టవు? సరే తాతగారు, సైకిల్ మీద వెళ్దామా తాత? వద్దమ్మా, నడుచుకుంటూ వెళ్దాం. సరే తాతగారు, పదండి నడుచుకుంటూ వెళ్దాం అని ఇద్దరూ అక్కడ్నుంచి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వృద్ధాశ్రమానికి చేరుకుంటారు. బోరు కొడుతుంది, కాసేపు సుమని కబుర్లు చెప్పమంటాను అంటూ రాము సుమ వాళ్ళింటికి వస్తుంది. సోపమీద వాలుతుంది, అటూ ఇటూ చూస్తుంది. సుమ ఎక్కడా కనబడదు. ఇంతలో సోఫా దగ్గరికి రాధ వస్తుంది. అమ్మా, సుమ ఇంకా ఇంటికి రాలేదా? ఇంకా లేదు రాము. సుమతో ఏమైనా పనుందా? ఏమీ లేదమ్మా, నాకు బోరు కొడుతుంది. సుమ ఉంటే కబుర్లు చెప్పేది. ఇప్పుడు ఏం చేయాలి నేను? సుమ వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండు. అమ్మో, నా వల్ల కాదు, నేను సుమ దగ్గరికి వెళ్తున్నాను. వద్దు రాము, సుమ ఇంకా కాలేజ్లో ఉండి ఉంటుంది. బహుశా స్పెషల్ క్లాసులు ఏమైనా జరుగుతున్నాయేమో. వెళ్ళి అంతరాయం కలగనివ్వకు. సరేమ్మా, సుమ వచ్చేదాకా ఎదురు చూస్తుంటాను. వృద్ధాశ్రమంలోకి వెళ్లిన సుమ తాతగారు సోఫాలో కూర్చుని, బామ్మగారు చనిపోతూ మీకు ఆ డబ్బులు ఇవ్వకపోయింటే మీరు ఎక్కడ ఉండేవారు తాతయ్య? రోడ్డు మీదను ప్లాట్ఫామ్ మీదను బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడిని. కానీ నా భార్య ముందు చూపుతో చాలా బాగా ఆలోచించింది. తను చనిపోతూ నేను బతకడానికి కావలసినంత డబ్బిచ్చి చచ్చిపోయింది. మరి ఆ డబ్బు తీసుకుని మీ ముగ్గురు కొడుకుల దగ్గరికి వెళ్తే బాగుండేది కదా తాతగారు? వెళ్ళాను సుమ. ఆ రోజు ఏం జరిగిందంటే, చనిపోతూ అతని భార్య శారద ఇచ్చిన డబ్బులను తీసుకుని అతని పెద్ద కొడుకు ప్రకాశింటికి వెళ్లాడు జగ్గయ్య. గుమ్మం దగ్గరే కొడుకు కోడలు ఎదురుపడి ఇలా అంటారు. ఏంటి నాన్న ఇలా వచ్చారు? మీతో ఉందామనొచ్చానరా. నీకు కొడుకు నేనొక్కడే కాదు కదా నాన్న, ఇంకా ఇద్దరున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళు కూడా నీలాగే అంటే నా పరిస్థితి ఏంట్రా? నేనెక్కడికి వెళ్ళాలి? నేను సంపాదించిన డబ్బుని ఆస్తిని మీ ముగ్గురికి సమానంగా పంచి ఇచ్చాను. ఈరోజు నాకు ముగ్గురు కొడుకులుండి కూడా అనాథలాగా బతకాల్సిన పరిస్థితి వచ్చింది అని జగ్గయ్య బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్కడ్నుండి చనిపోతూ తన భార్య శారద ఇచ్చిన డబ్బులను తీసుకుని సిటీకి దూరంగా 2.5 ఎకరాలు కొని తనలాగా కొడుకుల ప్రేమకు దూరమవుతున్న వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఎంతోమంది వృద్ధులకు చేయూతనిస్తూ ముందుకు సాగుతుంటాడు జగ్గయ్య. అసలు మీ దగ్గరున్న డబ్బేదో మీ కొడుకులకి ఇస్తే మిమ్మల్ని మంచిగా చూసుకునేవారేమో కదా? అవునమ్మా, చూసేవారు. కానీ ఎప్పటి వరకు? అది డబ్బున్నంత వరకే కదా. మరి తరువాత? అయినా డబ్బుడు చూసి కలిగే ప్రేమ నాకు అవసరం లేదమ్మా. మీరు చాలా గొప్పవాళ్లు తాతగారు. కొడుకులు చేరుదీయలేదని కృంగిపోకుండా బామ్మగారు ఇచ్చిన డబ్బులతో సంఘంలో మంచి పేరుని సంపాదించుకున్నారు.
ఒకప్పుడు నేను పిల్లల్నే ప్రేమించి బతికాను. వాళ్ళ కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి ఎంతో సంపాదించాను. నేనేమీ దాచుకోకుండా అంతా నా పిల్లలకే ఇచ్చాను. కానీ చివరకు నా పిల్లలకి ఈ నాన్నకు బదులు నేనిచ్చిన డబ్బు ఆస్తి కావాల్సి వచ్చింది. పోనీలే తాతగారు, నిన్న మీరు తండ్రి, ఈరోజు తాత, ఇవాళ్ల వాళ్లు తండ్రులు, రేపు తాతలు. వాళ్ల కొడుకులు వాళ్లని వద్దనుకుంటే అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు తెలుస్తుంది. అప్పుడైనా మీ విలువ తెలుస్తుంది. బాధపడకండి తాతయ్య, నేనప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసెళ్తుంటాను అని చెప్పి అక్కనుంచి ఇంటికి వెళ్లిపోతుంది. ఇంటికొచ్చిన సుమ ఏమి మాట్లాడకుండా దిగులుగా సోఫాలో కూర్చుండడంతో, ఏమైంది సుమా, అలా దిగులుగా ఉన్నావు? చెప్పు సుమా, ఎందుకు ఆలస్యమైంది? దేవుడున్నాడు కదమ్మా. ఉన్నాడమ్మా, అందుకే ఇంకా ఈ లోకం జీవంతో ఉంది. అది సరేగాని ఏమైందో చెప్పు, ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఏమి లేదమ్మా అంటూ సుమా జరిగింది మొత్తం చెప్తుంది. చెట్టు ఒక్కటైతే విట్టు వేరవుతుందా? కాదు కదా సుమా. అవునమ్మా, మనం మన తల్లిదండ్రుల మీద ప్రేమను వృద్ధాపంలో చూపిస్తే మన పిల్లలు మనకు మన వృద్ధాపంలో ప్రేమను చూపిస్తారు కదమ్మా. అవును సుమా. అలా చేస్తే అప్పుడు ఈ వృద్ధాశ్రమాలు ఉండవు. వృద్ధాశ్రమాలు లేని ప్రపంచమైతే ఎంత బాగుంటుందో కదా సుమా. నీ కోరిక నెరవేరాలని దేవుణ్ణి కోరుకుందాం. కడుపుతో ఉన్న ఏనుగు కన్నీటి కదా. ఒకరోజు రాధ ముష్టివాడికి ఆహారం పెడుతుండగా ఇంతలో రాము వచ్చాడు. చూసావా అమ్మా, చూడటానికి బాగానే ఉన్నాడు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అమ్మా, ఇలా ఇంటింటికి తిరిగి అడుక్కోకపోతే? తప్పు రాము, మనం చేతనైతే సహాయం చెయ్యాలి, లేకపోతే మానుకోవాలి. కానీ ఇతరులను నిందించకూడదు అని మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. అక్కడే కూర్చున్న సుమ, ఏమైందమ్మా, ఏమంటున్నాడు మన రాము? రాధ విషయం అంతా చెప్పింది. అవునా రాము, అసలు ఇలాంటి వారి వల్లే మనలోని సహాయ గుణం బయటపడుతుంది. సహాయ గుణమా అంటే? కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయటం అన్నమాట. అమ్మా ఇలా కాదు కానీ, మొన్న నాకు చెప్పావు చూడమ్మా ఆ కథ చెప్పు. ఏది? ఆ గర్భవతి ఏనుగు కదా. గర్భవతి ఏనుగు కదా, మొన్న నీవు చెప్పావు కదా, పైనాపిల్ బాంబు చిన్న ఏనుగు నదిలో చనిపోయింది, అదే కదా? అది కాదు రాము, అది వేరేది. అవునా, అయితే ఓకే, చెప్పమ్మా ప్లీజ్ చెప్పు. సరే వినండి. అది ఎండాకాలం కావటంతో రోజు రోజుకి ఎండలు బాగా మండిపోతున్నాయి. అడవిలో తినటానికి పండ్లు, తాగటానికి నీళ్లు దొరకని విషమ పరిస్థితి. అలాంటి సమయంలో ఒక ఏనుగు గర్భం దాల్చింది. తినటానికి పండ్లు లేవు, తాగటానికి నీళ్లు లేవు, ఈ అడవిలో ఉంటే నేను బతకడమే కష్టం, ఇక నా కడుపులోని బిడ్డను ఎలా బతికించుకుంటాను అని ఆలోచన చేసిన ఏనుగు ఆ అడవి నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కొద్ది దూరం నడిచిన ఏనుగుకు బాగా దాహం వేస్తుంది. ఈ ఎండకు గొంతు ఇంటికి పోతుంది, కంటికి కాస్త దూరంలో నీళ్లు కనిపిస్తే ఎంత బాగుండు. కానీ ఏం చేద్దాం, ఇంకో కిలోమీటర్ నడిచినా నీళ్లు కనిపిస్తాయో లేదో తెలియదే, ఇప్పుడు నా దాహం ఎలా తీరుతుంది అనుకుంటూ నడుస్తున్న ఏనుగు రోడ్డు మీదకి చేరుకుంది. అటు ఇటు చూస్తుండగా 10 అడుగుల దూరంలో హోటల్ కనిపిస్తుంది. పోయిన ప్రాణం లేసొచ్చినట్టు అయ్యింది ఏనుగుకి. అబ్బా, అక్కడ మనుషులున్నారు, అక్కడికి వెళ్తే నీళ్లు దొరుకుతాయి, నా దాహం తీరుతుంది అని ఆశగా హుషారుగా నడుచుకుంటూ అక్కడికి బయలుదేరుతుంది ఏనుగు. అక్కడ ఉన్న అభికి ఏనుగంటే అసలు పడదు. దానిని చూడగానే
ఎక్కడా లేని కోపం వస్తుంది. ఎందుకు అభికి ఏనుగును చూస్తే కోపం వస్తుంది? ఎందుకంటే అతను చిన్నప్పుడు పొగరుపట్టిన ఒక ఏనుగు వాళ్ళ తాతయ్యను చంపేసిందంట. అందుకని అప్పటి నుంచి ఏనుగులు అంటే అతనికి ఒక విధమైన అసహ్యం ఏర్పడిపోయింది. అమ్మా నువ్వు చెప్పమ్మా. ఆ హోటల్ దగ్గరికి వచ్చిన ఏనుగు అభిని చూస్తూ ఇలా అంటుంది. ఇలా చూడండి, నేను చాలా దూరం నుండి నీళ్ళ కోసం వస్తున్నాను. బాగా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు పెట్టండి అని అనగా కోపం వస్తుంది. దానిని కొడదామనుకుంటాడు, కానీ అక్కడ కొడితే అందరి ముందు పరువు పోతుందని ఆలోచిస్తాడు. నేను ఇప్పుడు గర్భవతిని, నా కడుపులో మరొక ప్రాణం జీవం పోసుకుంటుంది. కొంచెం నీళ్లు పెట్టండి దయచేసి. నీళ్లు కావాలా నీకు నీళ్లు? ఇదిగో తాగు అంటూ అభి వాటర్ మగ్లో బాగా ఉప్పు కలిపి ఏనుగుకు తాగమని అందిస్తాడు. అవి ఉప్పుగా అనిపించడంతో వెంటనే అభి మీదకి ఉమ్ముతుంది. ఏంటి బాబు, దాహం ఉందని నీళ్ళు అడిగితే ఉప్పు కలిపిన నీళ్ళు ఇస్తున్నారు? అవి నేను తాగితే నా కడుపులోని బిడ్డకు ఏదైనా అయితే? అయ్యయ్యో, నాకు తెలీదు ఆ నీళ్ళల్లో ఉప్పు కలిసిందని. అవునా బాబు? అయ్యో ఏమనుకోకు బాబు, నీ మీద నీళ్లు ఊసినందుకు. పర్వాలేదు, అదిగో అక్కడ బకెట్లో నీళ్లున్నాయి, వెళ్ళి తాగు అని చెప్పి ఏనుగును అక్కడి నుండి పంపిస్తాడు. అలా బకెట్లో నీళ్లను తాగిన ఏనుగు అభికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ దుర్మార్గుడా, గర్భంతో ఉన్న ఏనుగుకి నీళ్ళు ఇమ్మంటే ఉప్పు నీళ్ళు ఇస్తాడా? అయినా ఏనుగు భలే చేసిందిలే, మరి తర్వాత ఏమైందమ్మా? అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏనుగు ఒక చెట్టు కింద పడుకొని సేద తీరుతుంటుంది. తనపై ఉప్పు నీళ్లు ఊసినందుకు ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న అభికి చెట్టు కింద పడుకుని ఉన్న ఏనుగు కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా ఏనుగు దగ్గరకు వచ్చి ఒక కర్ర తీసుకుని కొడుతుంటాడు. ఆ దెబ్బలకు ఏనుగు అరుస్తూ ఉంటుంది. ఎంత అరిచినా ఎవరూ రారే నేను రక్షించడానికి. నా కడుపులో బిడ్డ ఉంది, మీకు దండం పెడతాను. అక్కడ అందరి ముందు నా ముఖం మీద నీళ్లు ఉమ్మి ఇప్పుడు ఇక్కడ దండం పెడతావా? దండం? నువ్వు చేసింది ఏమైనా బాగుందా బాబు? కడుపుతో ఉన్న నాకు ఉప్పు కలిపి నీళ్లు పెడతావా తాగమని? అందుకే నీ నీళ్లు నీకే ఇచ్చాను, అందులో తప్పేముంది? నిన్ను నీ బిడ్డని ఇద్దరిని చంపేస్తానే, అసలు నాకు మీరంటేనే పడదు, పరం అసహ్యం. అలా అందరి ముందు నీళ్లు నీ ముఖం మీద ఉమ్మడం తప్పే అని ఏడుస్తూ ఏనుగు మోకాళ్ళ మీద వంగి తొండంతో అభి కాళ్ళను పట్టుకుంది. అది చూసిన అభి అక్కడ నుండి చేతిలోని కర్రను కింద పడేసి వెళ్ళిపోతాడు. ఏ మనిషిలో ఏమో, తప్పు చేశామన్న బాధ లేదు, కానీ అవమానం పడ్డ విషయం మాత్రం గుర్తు పెట్టుకుని వచ్చి కొట్టి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. అరే, ఆ అభిగాడు అన్నంత పని చేశాడే, వాడిని మామూలుగా విడిచిపెట్టకూడదు, పాపం ఏనుగు. తర్వాత ఏమైందమ్మా? మరుసటి రోజు ఆ ఏనుగు అభి కొట్టిన గాయాలతో బాధపడుతూ రోడ్డుపైకి వచ్చిన ఏనుగుకు ఒక చెట్టు దగ్గర పడిపోయి ఉన్న ఒక మనిషి కనిపిస్తాడు. ఎవరబ్బా, ఏమై ఉంటుంది? అతను ఎవరో కాదు, అభి. అయ్యో, ఈ అబ్బాయికి ఏమైంది? నిన్న బాగానే ఉన్నాడు కదా, అప్పుడు నన్ను బాగా చితకబాదిన కోపిష్టివాడు. అతని తల దగ్గర దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. నాకెందుకు వచ్చింది తంట? వీడికి మేమంటేనే అసహ్యం వేస్తుంది కదా, ఇప్పుడు వీడిని కాపాడితే మళ్ళీ వచ్చి ఎందుకు కాపాడావని కొట్టినా కొడతాడు అని అక్కడ నుండి వెళ్ళిపోతూ అభిని చూస్తుంది. అతని మీద జాలి దయా కలుగుతాయి. అభిని అలా వదిలిపెట్టి అక్కడ నుండి వెళ్ళిపోవటానికి ఏనుగుకు మనసు రాలేదు.
చూస్తూ చూస్తూ ఒక ప్రాణం పోవటానికి నేను కారణం కాకూడదు కదా అని ఏనుగు రోడ్డుకు ఇరువైపులా చూస్తుంది. ఎటు నుండి ఏ వాహనం రావటం లేదు. అసలు వస్తున్నట్టు ఏ చప్పుడు వినపడటం లేదు. నెమ్మదిగా అభిని తన తొండం మీద వేసుకుంటుంది. అలా చాలా దూరం నడిచి నడిచి ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తుంది. వావ్, సూపర్ కదా సుమా, ఏనుగు ఎంత మంచి పని చేసిందో కదా. అవును, ఇంతకీ అభికి ఎలా ఉందమ్మా, కూలుకున్నాడా? అభి 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి, చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు నన్ను కాపాడినందుకు. మిస్టర్ అభి, నిన్ను కాపాడింది నేను కాదు. మరి ఎవరు డాక్టర్? రక్తం మడుగులో ఉన్న నిన్ను ఏనుగు తన తొండంతో ఎత్తుకుని సమయానికి తీసుకొచ్చింది. కాస్త ఆలస్యంగా వచ్చింటే ఇప్పుడు ఇలా నువ్వు మాట్లాడేవాడివి కాదు. పాపం, దానికి తగిలిన గాయాలను కూడా లెక్క చేయకుండా నిన్ను కాపాడింది మిస్టర్ అభి. వీలైతే ఏనుగుకు చెప్పండి, చేయగలిగితే చేతనేని సహాయం చేయండి. డాక్టర్, ఆ ఏనుగు నుదుటిపై బొట్టుందా డాక్టర్? ఉందభి. ఆ ఏనుగు నీకు బాగా తెలుసా? తను ఎంత పెద్ద తప్పు చేశానో అని బాధపడుతున్నాడు. నోరు లేని జంతువు ప్రాణాలు తీయాలని అనుకున్నా, కానీ అదే నాకు ప్రాణం పోసింది. చీ, నా బ్రతకెందుకు అనుకుంటూ ఏడుస్తుంటాడు. అభి ఏనుగు గురించి అడుగుతాడు. నాకు తెలియకపోవటం ఏంటి, నేను దాని బాధను చూడలేకపోయాను. పైగా అది కడుపుతో ఉంది. అందుకే నా ఫ్రెండ్ ఒకడు జంతువుల డాక్టర్ ఉంటే వాడికి చెప్పాను దానికి నయం అయ్యేలా మందులు ఇవ్వమని. అప్పుడు అభి డాక్టర్కి ధన్యవాదాలు చెప్పి ఏనుగు ఉన్న చోటుకి వస్తాడు. అభి ఒక చెట్టు కింద పడుకుని ఉన్న ఏనుగును చూసి తల పట్టుకుని ఏడ్చేస్తాడు. నన్ను మన్నించు, నేను చేసిన తప్పుకు నన్ను చంపు. కడుపుతో ఉన్నామని కనికరం కూడా లేకుండా నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. అలాగే నాయనా, నేను నిన్ను మన్నించాను, ఇక మీ ఇంటికి వెళ్ళు. ఇక నుండి నువ్వు నాతోనే ఉండాలి, నేను నిన్ను నా తల్లిలా చూసుకుంటాను అని అనగా ఏనుగు అభి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఏమంటావు రాము ఈ కథ విన్నాక? అవును సుమా, నాకు కూడా చేతనైనంత సహాయం చేయాలని అర్థమైంది. ఇందాక సుమ చెప్పినట్టు సహాయం చేసినప్పుడే కదా మనలోని సహాయ గుణం బయటపడేది అని మాట్లాడుకుంటున్నారు.